రాజ్య ఎక్కడ ఇప్పుడు ఈ ప్రశ్నే తెలంగాణ అటవీ అధికారులను వేధిస్తోంది దరిగాం అటవీ ప్రాంతంలో కనిపించకుండా పోయిన రెండు పుల్లులు ఏమయ్యాయి మిస్ అయ్యాయా లేక మిస్ చేసారా అటవీ అధికారుల నిర్లక్ష్యమే పుల్లుల ఉసురు తీసిందా టీవీ నైన్ ఎక్స్క్లూజివ్ గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం కొమరం భీమ్ జిల్లా దరిగాం అడవిలో రెండు పుల్లులు మిస్సింగ్ కలకలం రేపుతోంది కాగజ్ నగర్ కారిడార్ లోని ఎస్ నైన్ కే ఫిఫ్టీన్ అనే పులులు మృతి చెందాయి టెరిటోరియల్ ఫైట్ లో అవి మృతి చెందాయని తొలుత భావించారు అధికారులు అయితే విషప్రయోగం కారణంగానే అవి మరణించాయని దర్యాప్తులో వెల్లడైంది అలానే మరో రెండు పులులు ఎస్ సిక్స్ కె తర్టీన్లు కూడా కనిపించకుండా పోయాయి దీంతో మిస్ అయిన పులుల ఆచూకీ కోసం ఆరు డివిజన్ల అటవీ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేస్తున్నారు దట్టమైన అడవిలో జరుగుతున్న సెర్చ్ ఆపరేషన్పై మా కరెస్పాండెంట్ నరేష్ మరింత సమాచారం అందిస్తారు కాగజ్నార్ కారిడార్లో ఫోర్టీన్ ట్రాక్ టీంలు ఇప్పుడు పుల్ల కోసం అన్వేషణ కొనసాగిస్తున్నాయి అసలు ఈ కారిడార్లో ఎన్ని పులులు సంచరిస్తున్నాయన్న వివరాలు సేకరించారు కింది స్థాయి అధికారుల నుండి జిల్లా స్థాయి అధికారుల నుండి దాంతో నాలుగు పులులు ఈ కాగజనార్ కారిడార్లోని గోంది దరిగా మటవి ప్రాంతంలో సంచరిస్తున్నట్టుగా ఒక వివరాలు వచ్చాయి అయితే డిసెంబర్ ఇరవై ఏడున పులి పశువు మీద దాడి చేయడం పశువుల మంద మీద దాడి చేసి ఒక పశువును అతమార్చడం ఆ పశువు అతమార్చిన తర్వాత అక్కడికి వచ్చి అదే మాంసాన్ని తిన్న సందర్భంలోనే రెండు పులులు చనిపోయి ఉంటాయని ప్రాథమికంగానైతే గుర్తించారు విష ప్రయోగం జరిగింది ఎస్ నైన్ పులి ఐదు సంవత్సరాల ఎస్ నైన్ పులి ఉచ్చు బిగించుకొని కూడా ఉండడంతో అనేక అనుమానాలు ఇప్పుడు తెర మీదకి వస్తున్నాయి దీంతో ఆ సిబ్బందిని రంగంలోకి దింపారు అటవీ శాఖకు సంబంధించిన సిబ్బందిని రంగంలోకి దింపి కాగజ్నార్ కారడాల్లోని దరిగా అటవీ ప్రాంతాన్ని పూర్తిగా జల్లడపడుతున్నారు ఈ నాలుగు పులులు ఆ పశువు మీద దాడి చేసిన తర్వాత ఆ మాంసాన్ని తిన్నాయని ఒక క్లారిటీకి వచ్చారు మరి రెండు పులులు చనిపోయిన ఈ హైటెంక్షన్ వాతావరణంలో మిగిలిన రెండు పులులు ఎట్టిపోయాయి అనేది ఇప్పుడు సస్పెన్స్గా మారింది ఆ రెండు పులుల కోసమే అన్వేషణ కొనసాగుతుంది తల్లి పులి ఎస్ సిక్స్ మిస్ అయింది దాంతోపాటుగా పదహారు నెలలున్న ఒక కబ్బు కూడా మిస్ అయింది ఇప్పుడు ఆ రెండు పుల్ల కోసం ట్రాక్ నడుస్తుంది ట్రాకింగ్కి సంబంధించి సీసీ ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేస్తున్నారు పద్నాలుగు టీంలతో కాగజనార్ కారిడార్ దరిగా మటవి ప్రాంతాన్ని జల్లెడపడుతున్నారు ఇప్పటికే ఇరవై రెండుకు పైగా సీసీ ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఆ ట్రాప్ కెమెరాల్లో మూడు రోజుల నుంచి ఆ పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఎక్కడ కూడా పులి ఆనవాళ్ళు కనిపించకపోవడం ఇప్పుడు మరింత ఆందోళన రేకెత్తిస్తుంది విషం కలిపిన ఎద్దు మాంసం తినటం వల్లే రెండు పుల్లులు చనిపోయాయని చెప్తున్నారు అధికారులు మరి మిగిలిన రెండు పుల్లులు ఏమయ్యాయి అవి మిస్ అయ్యాయా లేక కావాలనే మిస్ చేశారా దట్టమైన అడవిలో తప్పిపోయిన పుల్లులను ఎలా గుర్తిస్తారు ట్రాక్ కెమెరాలు ఎలా పనిచేస్తాయి పులి చనిపోయిన ప్రాంతం ఏదైతే ఉందో పశు మాంసం తిన్న తర్వాత ఈ వాగు వద్దకే వచ్చి ఇక్కడ నీళ్లు తాగి కూతవేట దూరంలోనే అక్కడికి వెళ్ళి చనిపోయింది ఆ బాడీ కూడా పెద్ద దాదాపుగా మూడు నుంచి నాలుగు క్వింటల్ల బరువున్న బాడీని ఇక్కంచి వెళ్ళి లిఫ్ట్ చేసి ముందుకు తీసుకెళ్ళి ఆ ప్రాంతంలో ఖననం చేశారు లోపల ప్రాంతంలో ఇప్పుడు మనం దరిగాం అటవీ ప్రాంతంలోని దరిగాం విలేజ్ నుండి దాదాపుగా ఎనిమిది కిలోమీటర్ల లోపలికి వచ్చాం ఎనిమిది కిలోమీటర్ల లోపల ఓ వాగు వద్ద పులి నీళ్లు తాగేందుకు వచ్చి చనిపోయింది దానికి సంబంధించి ఇక్కడ ఒక ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు ఆ ట్రాప్ కెమెరాలు నిన్న చనిపోయిన పులి తర్వాత ఆ సంతతికి సంబంధించిన రెండు మిస్ అయిన పులులు మళ్ళీ ఇదే ప్రాంతంలోకి వచ్చి నీళ్లు తాగే అవకాశం ఉన్న నేపథ్యంలో పులులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించేందుకు ఇరవై రెండు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు పద్నాలుగు బృందాలతో ఒక్కొక్క బృందంలో ఆరుగు ఆరుగురు మంది సిబ్బందితో ట్రాక్ చేస్తున్నారు ఈ ట్రాక్లో మనకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం కింది స్థాయి అధికారుల నుంచి వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం రెండు పులులు మిస్ అయ్యాయి ఆ రెండు పులుల్లో పదహారు నెలల పులుని మాత్రం పగ్మార్స్ ఆధారంగా గుర్తించగలిగారు ఆ పగ్మార్స్ ఆధారంగా గుర్తించిన పులి దాదాపుగా రెండు కిలోమీటర్ ట్రావెల్ చేసి ఈ ప్రాంతంలోని గోంది ప్రాంతంకు సంబంధించిన సమీప ప్రాంతంలోకి చేరుకున్నట్టు తెలుస్తుంది అది చుట్టూ దాదాపుగా ఇరవై ఐదు కిలోమీటర్ల టెరిటోరీని ఏర్పాటు చేసుకొని ఆ ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్లో ట్రావెల్ చేస్తుంది మళ్ళీ ఏ సమయమైనా ఈ ప్రాంతంకొచ్చి ఈ దాపులో ఈ ఆ ప్రాంతం మనం వెదురు బొంగులకు సంబంధించిన ప్రాంతం అక్కడ వాగ్ ఏదైతే పారుతుందో ఆ వాగు పరిసర ప్రాంతాల్లోనే వచ్చి నీళ్లు తాగే అవకాశం ఉందంటూ అక్కడ ఒక ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేశారు మొత్తం ఇరవై రెండు ట్రాప్ కెమెరాను ఏర్పాటు చేసి జల్లెడ పడుతున్నారు పులి చనిపోయేందుకు రెండు పుల్ల మరణం వెనుకన మిస్టరీని అయితే ప్రాథమికంగా గుర్తించారు విష ప్రయోగం జరిగిందంటూ కానీ ఆ విష ప్రయోగం ఎవరు చేశారనేది మాత్రం ఇప్పటి వరకు తేటతెల్లం చేయలేదు ఉన్నతాధికారులు ఓ చెప్తుంటే రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారులు మరో వెర్షన్ చెప్తున్నారు టెరిటోరియల్ ఫైట్ జరిగింది కే ఫిఫ్టీన్ టెరిటోరియల్ ఫైట్లో చనిపోయిందని చెప్తున్నారు ఈ కట్టుకథల్లో ఏది నిజం అనేది తేలాల్సి ఉంది విష ప్రయోగం జరిగిందనేది మాత్రం వాస్తవం అంటూ పిసిసిఎఫ్ చీఫ్ చెప్పిన తర్వాత జిల్లా స్థాయి అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యం అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది టీవీ నైన్ బృందం దరిగా అటవీ ప్రాంతంలోకి వచ్చింది రెండు పుల్ల మిస్సింగ్ సంబంధించిన మిషరిని ఛేదించే ప్రయత్నంలో భాగంగా ముందుకు వెళ్తుంది ఈ వాగు నుండి దాదాపుగా ఆరు కిలోమీటర్లు ట్రావెల్ చేశాం ఆరు కిలోమీటర్ ట్రావెల్ చేసి లోపలికి వెళ్ళిన సందర్భంలో ఆ పులి పగ్మార్సన్ అయితే డెబ్బై మూడు క్యాంపుకు సంబంధించిన ఒక టీం అయితే గుర్తించగలిగింది ఇప్పుడు ఆ పులి సేఫ్గా ఉన్నట్టుగానైతే సమాచారం అంతుంది ఇది టీవీ నైన్ గ్రౌండ్ రిపోర్ట్లో కాగజ్నార్ కారిడార్లో దరిగా మటవి ప్రాంతంలో అసలేం జరిగింది ఎందుకు విష జరిగింది విష ప్రయోగం వెనుకున్న కారణాలేంటి ఇక్కడ పులిలు చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో టీవీ నైన్ బృందం ట్రాక్ చేసిన తర్వాత వచ్చిన సమాచారం కెమెరా పర్సన్ ప్రవీణ్ నరేష్ టీవీ నైన్ కాగజ్నార్ నార్ కారిడార్ నుండి విషం కలిపిన ఎద్దు మాంసం తినటం వల్లే రెండు పులులు చనిపోయాయని చెప్తున్నారు అధికారులు ఇలా మనకు కనిపిస్తున్న ట్రాప్ కెమెరా అయితే ఏదైతే ఉందో ఆ ట్రాప్ కెమెరా లాంటిది దాదాపుగా ముప్పై రెండు ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు ఒక్కసారి ఆ ట్రాప్ కెమెరా సంఖ్య ఎంతో మీకు చూపించే ప్రయత్నం చేద్దాం ఇది టీవీ నైన్ సాహసోపేతంగా పులులు మిస్ అయిన ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతం గుండా పూర్తిగా వివరాలు సేకరిస్తుంది చూడొచ్చు ఇది టూ నెంబర్కు సంబంధించిన ట్రాప్ కెమెరా టూ నెంబర్కు సంబంధించిన ట్రాప్ కెమెరాని ఇక్కడ ఫిట్ చేశారు ఆ ఇన్సిడెంట్కు కూతవేటు దూరంలో ఈ ట్రాప్ కెమెరాను ఫిట్ చేసిన పరిస్థితి టూ నెంబర్కు సంబంధించిన ట్రాప్ కెమెరాలో పూర్తిగా పులి కదలికలకు సంబంధించి విజువల్ మానిటర్ చేస్తున్నారు పద్నాలుగు టీంలను ఏర్పాటు చేశారు ఒక్కొక్క టీంలో ఆరుగురు సభ్యులు కీలకంగా ఉన్నారు బీటాఫీసర్లతో పాటుగా వాచర్లు ట్రాకింగ్ టీంను రంగంలోకి దింపి మిస్ అయిన పుల్లకు సంబంధించిన సమాచారాన్ని సేకరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఓవరాల్గా కాగజ్నార్ కారిడార్లోని దరిగాం అటవీ ప్రాంతంలో అసలు ఏం జరుగుతుంది రెండు పులుల మిస్టరీ మరణం తర్వాత మిస్ అయిన రెండు పుల్లను అటవీ శాఖ అధికారులు గుర్తించారా లేదా అనేది ఇంకా మిస్టరీగానే ఉంది కొన్ని పగ్మార్క్స్ అయితే ట్రాకింగ్ టీము సంపాదించగలిగింది ఆ పగ్మార్క్స్ ఆధంగా అవి కప్స్ పదహారు నెలల లోపున్న పులి పిల్లలుగానైతే గుర్తిస్తున్నారు ఇది కాగజ్నార్ కార్డర్ దరిగా మాటవి ప్రాంతం నుండి ఆ సిచ్యువేషన్ జరిగిన ఏరియా నుండి మా రెండు కిలోమీటర్ల లోపల ఉన్న దండకారణ్యంలో ఆ పగ్మార్స్ గుర్తించగలిగారు పూర్తిగానైతే వాటికి సంబంధించిన ట్రాకింగ్ అయితే కొనసాగుతుంది ఎస్ ఫోరెన్సిక్ రిపోర్ట్ లో వచ్చిన రిజల్ట్ ని బట్టి పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నారు అలానే తప్పిపోయిన వాటి జాడ కూడా తెలుసుకుంటామంటున్నారు మరి పులుల రక్షణకు భవిష్యత్తులో ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి